ए सपोर्ट सीए भारत माता की जय जिंदाबाद जिंदाबाद ये बीवीपी जिंदाबाद 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 ये बीवीपी जिंदाबाद स्टूडेंट पावर नेशन पावर स्टूडेंट पावर नेशन पावर भारत माता की जय भारत माता की जय स्टूडेंट पावर नेशन पावर माता की जय भारत माता की जय అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మనము దేశంలో జరుగుతున్నటువంటి సిఏ పైన చూసినట్లయితే నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ యొక్క నిరసనలు చూసినట్లయితే సిఏ పైన అవగాహన లేకుండా అసత్య ప్రచారాలతోని ఈ యొక్క విద్యార్థులని కోనా సెక్యులరిజం నిదవాలనే వాళ్ళు విద్యార్థులను తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అయితే విద్యార్థి పరిషత్ ఈ యొక్క సిఏ అంటే పౌరసత్వ చట్ట సవరణ చట్టం పైన దేశవ్యాప్తంగా ఆ రకంగా మనము అవగాహన సదస్సులు అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏబీవీపీ విద్యార్థుల సమస్యలతో పాటుగా విద్యారంగ సమస్యలతో పాటుగా జాతి యొక్క నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి సంఘంలో చాలా చూస్తుంటాం. మరి విద్యార్థి పరిషత్ దేశానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో చాలా ప్రభుత్వాలకి మరియు 1962 సంవత్సరంలో చూసినట్లయితే చైనాతో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కూడా మనము ఒక ఆ రోజు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క పిలుపు మేరకి సైనికులకి ముందుండి పౌర సాయం కూడా విద్యార్థి పరిషత్ తన వంతు యొక్క సహకారం అందించడం జరిగింది. ఈ యొక్క సిఏ అనేది ఈ యొక్క భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము 2019 రోజున చట్ట సవరణ చేయడం జరిగింది. సిఏ అంటే మనందరికీ కూడా తెలుసు, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. అయితే ఇది నిరసనలు జరుగుతున్న సందర్భంలో మనం విద్యార్థులకి విద్యార్థుల్లో ఈ సిఏ పైన అవగాహన కల్పించడం కోసము 7వ తేదీన ఈ యొక్క అవగాహన యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవగాహన సదస్సుకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ జమలపురం నిరంజన్ గారు ఈ యొక్క అవగాహన సదస్సుకు విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల సోదరి సోదరులు మేధావులు ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ యొక్క అవగాహన సదస్సుకు పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా చాలా పూనా సెక్యులర్ వాదులు ఈ యొక్క సిఏకు ఒక అసత్య ప్రచారాలతోని ఈ యొక్క విద్యార్థులను ప్రజలను తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అసలు సిఏ అంటే ఏంటిది, ఎన్ఆర్సీ అంటే ఏంటిది, ఎన్పిఆర్ఐ అంటే ఏంటిది, ఒకదానికొకటి పొంతన ఉండదు. సిఏ అంటే కేవలం ఈ యొక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీ అయినటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు అక్కడ అణచివేత ధోరణికి లోనై పారిపోయి భారతదేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టము చేయడం జరిగింది. ఈ యొక్క పౌరసత్వ సవరణ చట్టం సిఏ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు, ముస్లింలకి వ్యతిరేకం కాదు. ఈ యొక్క ముస్లింలకు వ్యతిరేకమని
కొంతమంది కొన్ని యొక్క అసాంఘిక శక్తులు ఈ యొక్క తప్పుదారి పట్టించి అపోహలు అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళములకు నెట్టివేసి ఈ యొక్క ర్యాలీలు రాస్తారోకలు ఈ యొక్క నిరసనలకు కారణమవుతున్నారు. దీనిపైన మనము అవగాహన ఏర్పరిచిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ యొక్క సిఏ అనేది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లకు పౌరసత్వము ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్లకు తొలగించడం అనేది లేదు, కొత్త వాళ్ళకి పౌరసత్వం ఇవ్వదు. మరి సిఏ కేవలము ఎవరైతే అక్కడ అణిచివేయబడి వచ్చినటువంటి ఆ మూడు దేశాల నుండి వచ్చినటువంటి యొక్క మైనార్టీ వర్గములు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు చెప్పినటువంటి హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, పారిశులకు కావచ్చు, అటువంటి వారికి వచ్చినటువంటి వాళ్ళకి మనం పౌరసత్వం కల్పించాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము చట్టం చేయడం జరిగింది. ఈ చట్టము ముస్లింలకి వ్యతిరేకంగా లేదు. అటువంటిప్పుడు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క చట్టము అంటే కేవలం 2 పేజీలు ఉన్నటువంటి యొక్క యాక్ట్లో చాలా సింపుల్గా గందరగోళాన్ని లేకుండా ఇవ్వడం జరిగింది. అయితే దీని నేపథ్యం చూసినట్లయితే మనకు 1947లోనే దేశ విభజన మూలంగా జరిగినటువంటి చాలామంది భారతీయులు విభజన ఫలితంగా ఆ యొక్క పాకిస్తాన్లోకి పోవడం జరిగింది. అటువంటి వాళ్ళ కోసం 1947 ఆగస్టు 15 మన మొట్టమొదటి ప్రధానమంత్రి గౌరవ జవహర్లాల్ నెహ్రూ గారు చెబుతారు, ఈ యొక్క ఆనంద సమయంలో మనము సంతోషం సంబరాలు జరుపుకున్న సమయంలో మన వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఉంటే బాగుండేదని వ్యక్తం చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా 26 సెప్టెంబర్ 1947 మహాత్మా గాంధీ ఒక సభలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉన్నటువంటి యొక్క హిందువులు సిక్కులు అశాంతికి సుఖం లేదని భావించినప్పుడు నిరభ్యంతరంగా మన భారతదేశానికి రావచ్చు, అటువంటి వాళ్ళని మనము తప్పకుండా ఆహ్వానించాలని చెప్పడం జరుగుతుంటుంది. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా నవంబర్ 1950 పార్లమెంట్ సాక్షిగా మన ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విషయం నొక్కి వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ అణిచివేయబడతారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పౌరసత్వం కల్పించాలి, కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ యొక్క పౌరసత్వం కల్పించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి ఖచ్చితంగా చట్టాన్ని సవరించైనా సరే వాళ్ళకి పౌరసత్వం కల్పించాలని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. ఆ తర్వాత 1950 నెహ్రూ లియాఖత్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ఆ ఒప్పందంలోని అంశాలు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ చెందినటువంటి భారతీయులకు ఎలాంటి హాని తలపెట్టారా. 2 అంశం ఏం చెప్తారంటే ఆ రోజు మతపరమైన బలవంత మార్పులు చేయరాదు, ఒకవేళ మార్పులు చేసినట్లయితే దాన్ని గుర్తించకూడదు, ఆ మైనార్టీల హక్కులు ఆ దేశంలో ఖచ్చితంగా కాపాడాలని ఆ రోజు ఒప్పందంలో చేసుకోవడం జరుగుతుంటుంది. మరి ఆ ఒప్పందంలో చూసినట్లయితే ఆ దేశాలు ఇస్లామిక్గా దేశాలుగా ప్రకటించడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి మైనార్టీల పైన దాడులు అత్యాచారాలు ఇవన్నీ జరగడం ఫలితంగా వాళ్ళు పారిపోయి మన భారతదేశానికి రావడం జరిగింది. అటువంటి వాళ్లకు మనం పౌరసత్వం కల్పించడంలో తప్పేముంది? ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఒక ముస్లిమ్స్ పదం లేదనేది ఇంత గందరగోళంగా తావిస్తున్నారు. ముస్లిమ్స్ ఆ యొక్క దేశాలలో వాళ్ళు మెజారిటీ ప్రజలు కాబట్టి మెజారిటీ ప్రజలకు వాళ్ళకు అక్కడ రక్షణ ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి
మైనార్టీలకు మనం పరిశుభ్రం కల్పిస్తున్నాం. దానికోసం సవర చేసినటువంటిదే పౌరసత్వం. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి ఏ దేశం వల్ల అయినా కావచ్చు, మన దేశానికి వచ్చి పరిశుభ్రం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నారు. ప్రత్యేక చట్టం ఉంది, ఆ ప్రత్యేక చట్టం ప్రకారం మనం వాళ్ళకి నీటి కూడా పరిశుభ్రం కల్పించే ఒక వెసులుబాటు ఉండేనే ఉంది. ఆ వెసులుబాటు 11 సంవత్సరాలలో వాళ్ళు ఉండి పరిశుభ్రం తీసుకోవచ్చు. ఒకవేళ మేము ఉండము, మళ్ళీ అక్కడ ఏదైనా వివక్ష గురై ముస్లింలు కూడా అటువంటి వాళ్ళు ఇక్కడికి మెజార్టీ ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ చట్టాల ప్రకారం ఆయా దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఏం చట్టం చేసుకున్నాయంటే, ఏదైనా కారణం చేత ఈ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేశం తిరిగి వెళ్తే వాళ్ళకు పౌరసత్వం వాళ్ళని స్వీకరిస్తారు. ఆ వెసులుబాటు వాళ్ళకు ఉన్నది, వచ్చి నిబంధన ఏమున్నది? ఒకవేళ ఇక్కడ ఈ దేశం ఉండాలన్నప్పుడు నిరభ్యంతరంగా వాళ్ళు పౌరసత్వం తీసుకుని ఉండవచ్చు. ఎవరైతే 31 డిసెంబర్ 2014 ముందు వచ్చినటువంటి యొక్క మైనార్టీ వర్గీయులు, నేను ఇంతకుముందు చెప్పినటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, చైనీ, పార్సీలు, వీరికి మాత్రమే మనకు ఈ యొక్క పౌరసత్వం మీద వెసులుబాటు ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు వీళ్ళకి 11 సంవత్సరాలు ఉండేది, వీళ్ళకు 6 సంవత్సరాలు తగ్గించి 5 సంవత్సరాలు చేయడం జరిగింది. అంటే వీళ్ళకు తొందరగా వాళ్ళ వసతులు, జీవన ప్రమాణం, జీవన స్థాయి పెంచేందు కోసం వీళ్ళకు ఆ రకంగా మనము ఈ యొక్క పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ రకంగా వాళ్ళు వాళ్ళ మీద అనేక ఒత్తిళ్ళు, మత సాంప్రదాయాలు, మత ఆచారాలు జరుపుకోకుండా చేయడం వల్లనే వాళ్ళు భారతదేశం వచ్చారు. ఉదాహరణకి చెప్పాలంటే 1947 దేశ విభజన జరిగిన తర్వాత జరిగేటప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల జనాభా 15%. 1998 నాటికి ఆ యొక్క జనాభా 1.6% ఉంది. ఒకటవది అదే బంగ్లాదేశ్లో చూసినట్లయితే 1970 నాటికి అక్కడ ఉన్నటువంటి యొక్క జనాభా శాతము, మైనార్టీల జనాభా శాతము 22%. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ శాతము కేవలం 9.5%. ఈ గణాంకాలు చూస్తే ఏ రకంగా తగ్గుతుందో చూడవచ్చు ఇస్లామిక్ దేశాలలో. అదే ఆఫ్ఘనిస్తాన్లో చూసినట్లయితే 1970 వరకు చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనాభా 7.7 లక్షలు. కానీ ఈరోజు చూసినట్టయితే అయితే ఆఫ్ఘనిస్తాన్లో 7,000 మంది ఉన్నారు. ఈ ఇంతమంది, ఇన్ని లక్షల మంది, 40 లక్షల మంది దాదాపు ఈ యొక్క భారతీయులు మన దేశంలోకి రావడం జరిగింది. అంటే ఏ రకంగా శరణార్థులు రావడం జరిగింది, వీళ్ళు రెఫ్యూజీగా రావడం జరిగింది. కొంతమంది అక్రమ చొరబాటు ద్వారా రావడం జరిగింది. అంటే ముస్లింస్ వచ్చారు, మైనార్టీ చెందినట్టు వీళ్ళు వచ్చారు. కాబట్టి మనకు వచ్చినటువంటి మైనార్టీ అక్కడ ఉన్నటువంటి మత హింసకు కారణమై వాళ్ళ ఆచారం నిలుపుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి మన దేశంలో పౌరసత్వం ఇవ్వడం వల్ల అభ్యంతరం వచ్చిన అభ్యంతరం ఏంటి? ఉన్న వాళ్లకు పౌరసత్వం పోతలేదు, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చే వాళ్ళకు పౌరసత్వం ఇస్తలేదు. 2014 డిసెంబర్ 31 వరకు వచ్చినటువంటి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా పౌరసత్వం కావాలన్న వాళ్ళకి, సిటిజన్షిప్ కావాలన్న వాళ్ళకి మనకు ప్రత్యేక చట్టం ఉండేనే ఉంది, దాని పక్కన ఇస్తున్నారు. మరి వచ్చిన ఇబ్బంది ఏమొచ్చింది? అంటే దీనిని, అంటే ఇది జరుగుతుంది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం వల్లనే ఈ యొక్క నిరసనల హోరు ఇది జరుగుతున్నదని వాస్తవం లేదు. కానీ దీని వెనుక ఒక పెద్ద కుట్రపూరితంగా జరుగుతుంది. అంటే అసత్య ప్రచారాలు కల్పించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఈ రకంగా యూనివర్సిటీలలో విద్యార్థులను రెచ్చగొట్టి, ఈ యొక్క కొన్ని కుహన శక్తులు, అసాంఘిక శక్తులు యూనివర్సిటీలలో తిష్టవేసి విద్యార్థులను విభజించి దేశానికి ఇబ్బంది తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్న యొక్క కార్యక్రమాలని చెప్పగదా. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఈ యొక్క సిఏ పైన సమైక్య సద్భావన ర్యాలీలు, సమైక్య ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది, అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎన్ఆర్సీకి ముడి పెడుతున్నారు. ఎన్ఆర్సీ అంటే ఏంటిది? సిఏకి ఎన్ఆర్సీకి ముడి పెడుతుంది. ఎన్ఆర్సీ అనేది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కేవలము అస్సాంలో
ఆ యొక్క ఎన్ఆర్సి నిర్వహించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అక్కడ జాతీయ పౌరుల జాబితా తయారు చేయమని నిర్దేశిస్తే దాని గురించి తయారు చేశారు. ఇంకా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని చర్చ జరగలేదు, విస్తరించలేదు, దీని గురించి విధి విధానం రూపొందించలేదు. ఇది అని మొదలు పెడుతున్నారు. ఇంకొకటి ఎన్పిఆర్ జనాభా పౌర రిజిస్టర్, 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటారు దీన్ని. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేస్తూనే ఉంటారు. ఆ జనాభా గణన ఎందుకంటే ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వీటిపైన మీ నాయన ఎక్కడ ఉంటారు, మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు, మీకు కారు ఉందా, మీకు ఏముంది, ఇల్లు ఉందా, కిరాయి ఉంటున్నదా, ఇటువంటి యొక్క జనాభా లెక్కల కోసం తీసుకున్నటువంటి యొక్క రిజిస్టర్ ఎన్పిఆర్. ఈ యొక్క సిఏకి ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి ముడిపెడుతూ ఈ యొక్క గందరగోళం సృష్టిస్తున్నటువంటి యొక్క నేడు దేశంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపైన అవగాహన ఏర్పాటు చేయడం కోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మంగళవారం రోజున 7వ తేదీ రోజున మనం ఇక్కడ విద్యార్థులకి మేధావులకి ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని విద్యార్థి పరిషత్ కోరుతున్నారు. నా పేరు అనంతదాస్ మురళి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ప్రముఖ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పడ్డ మంగళవారం రోజు 7 జనవరి 2020 నాడు జగిత్యాల జిల్లాలో పడ్డ ఈ యొక్క సిఐఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరణ సంబంధించి అనేక మంది కూడా అపోహలకు గురై ఈ యొక్క సిఐని తప్పుపడడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే విద్యార్థి పరిషత్ దేశం కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు అనేది పూర్వం చేయడం జరిగింది. దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి దాన్ని స్వాగతిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి ప్రజల్లోపటికి ఈ యొక్క వివరణ అనేది పూర్తిగా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ యొక్క సిఏకి సంబంధించినటువంటి అవగాహన సదస్సు అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల జిల్లాలో పట్ట నిర్వహించడం జరుగుతున్నది. దీనికి అధిక సంఖ్యలో పట్ట విద్యార్థులు మేధావులు అందరూ కూడా హాజరై ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క దేశంలో కూడా జరుగుతున్నటువంటి అపోహలను కూడా అనంతరం తొలగించాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఇక విద్యార్థి పరిషత్ దీన్ని ముందుండి ఈ యొక్క సిఏకి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. చింతాని స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జగిత్యాల సార్. ఏదైతే జగిత్యాలలో నిర్వహిస్తున్నటువంటి సిఏఏకి సంబంధించినటువంటి 3000 మంది విద్యార్థులతో జగిత్యాల పట్టణంలో ఈ యొక్క సిఏఏ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సిఏఏ సిటిజన్షిప్ అపాయింట్మెంట్ యాక్ట్ను ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మేము జగిత్యాల జిల్లా ఏబీపీ తరఫున మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మల్లేష్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వి సపోర్ట్ సిఏఏ, భారత్ మాతా కీ జై, జిందాబాద్.